అక్కా మా బాబుని మంచి స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటున్నాను. ఎక్కడైతే బెస్ట్ అంటావు? ది గ్లోబ్ స్కూల్ అయితే బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే అక్కడ పిల్లల ఎడ్యుకేషన్ కి అవసరమైన లైబ్రరీ, సైన్స్ ల్యాబ్ అండ్ కంప్యూటర్ ల్యాబ్స్ తో పాటు యోగా, మెడిటేషన్ అండ్ ప్లే గ్రౌండ్ సదుపాయం కూడా ఉంది. అంటే పిల్లలు నాణ్యమైన విద్య నేర్చుకుంటూ మానసికంగానే కాదు శారీరకంగా కూడా దృఢంగా ఎదుగుతారు. ది గ్లోబ్ స్కూల్, అయోధ్య నగర్, ఆపోజిట్ శ్రీ విజయ దుర్గా మల్లికార్జున దేవాలయం, మధురవాడ. కాల్ 9154131012 9063891010. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం చిలకలగెడ్డ పంచాయతీ వెంకయ్యపాలెం గ్రామంలో సుమారు 70 కుటుంబాలు, జనాభా 250 పిల్లలు, 30 మంది ఉన్నారు. సుమారు 10 సంవత్సరముల నుండి మా యొక్క ఎంపీపీ స్కూల్ మూతపడి ఉంది. ఎందుకంటే ఒకసారి తల్లిదండ్రులు మీటింగ్ అని పిలిపించి తెల్ల కాగితాలపైన సంతకాలు పెట్టించారు. తెల్ల కాగితం పైన సంతకాలు పెట్టించారు, మీ ఊర్లో తక్కువ మంది పిల్లలు ఉన్నారు అని చెప్పి ఎంపీపీ మోడల్ స్కూల్ చిలకలగెడ్డలో ఎంపీపీ స్కూల్లో మా పిల్లలను కలుపుకున్నారు. గిరిజనులైన మాకు మోసం చేశారు. అప్పటి నుండి మా సొంత ఖర్చులతో 2 కిలోమీటర్ల దూరంలో మా పిల్లలను ఆటోలో పంపిస్తున్నాము. పిల్లలు స్కూల్కి వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చే వరకు మాకు భయం భయంగా ఉంటుంది. ఎందుకంటే మాది అరకు టూరిజం ప్రాంతం కావడంతో రోడ్డుపై రోజు వందలాది వాహనాలు వెళ్తూ ఉంటాయి, యాక్సిడెంట్లు కూడా జరుగుతూ ఉంటాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని దిగులు చెందుతున్నాము. కాబట్టి మాకు మా వెంకయ్యపాలెం ఎంపీపీ స్కూల్ తెరిపించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము. లేనిచో ఈ సమస్యపై అధికారుల దృష్టికి మరియు కలెక్టర్ దృష్టికి ఫిర్యాదు చేస్తామన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మా యొక్క వెంకయ్యపాలెం గ్రామంలో మళ్ళీ పునఃప్రారంభం చేయాలని మా గ్రామస్తులందరము రాతపూర్వకంగా కోరుచున్నాము. అలాగే గ్రామ సచివాలయంలో తీర్మానం కాపీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మంచి అప్పారావు, విఆర్ఓ శంకర్రావు, జి దేముడు, ఎస్ లక్ష్మణరావు, జి కుమారి, జి రాజు, జె అర్జున్, బి గంగతల్లి మరియు సచివాలయ సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నా పేరు బి డానియల్ అండి. మాది వెంకయ్యపాలెం గ్రామము, అల్లూరు సీతారామరాజు జిల్లా, అనంతగిరి మండలము, చిలగడ పంచాయతీ వెంకయ్యపాలెము. మాకున్నటువంటి సమస్య ఏంటంటే మా ఊర్లో ఇదివరకు మరి స్కూల్ ఉండేది. గడిచిన కొన్ని సంవత్సరాల క్రితము మా ఊళ్ళో స్కూలును చిలలగడ్డ స్కూల్లోకి ట్రాన్స్ఫర్ చేశారు. మరి ఇక్కడ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వస్తుంది, ప్రైమరీ స్కూల్ వస్తుంది, మీ పిల్లలకి బాగుంటుంది, అన్నీ బాగుంటాయి, స్టడీ బాగుంటుంది అని చెప్పి మా గ్రామస్తులు అందరూ చెప్పి పేరెంట్స్ మీటింగ్ అని పిలిచి అదే టీచర్ అందరితో సంతకాలు తీసుకొని తర్వాత మరి ఆ స్కూల్ని మరి తల్లిదండ్రులందరూ కూడా ఇక్కడే పెట్టమని చెప్పారని ఆ స్కూల్ని అదే స్కూల్లో కంటిన్యూ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈరోజు వరకు స్కూల్ అక్కడే మా పిల్లల్ని పంపిస్తూ ఉన్నాం. మా సొంత ఖర్చులతో మరి ప్రతిరోజు ఆటోలో పిల్లల్ని పంపిస్తూ ఉన్నాం. మాకు ప్రతిరోజు కూడా భయం, ఎందుకంటే మరి టూరిస్ట్ ప్రాంతం కావడంతో అరకు వెళ్ళే రోడ్డు కాబట్టి వేలాది వాహనాలు ప్రతిరోజు వెళ్తుంటాయి, వస్తుంటాయి. సేమ్ టైం చాలా యాక్సిడెంట్ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో ఈ రోజు ఏమవుతుంది అనేటువంటి భయాందోళనలు కూడా గ్రామ ప్రజలైన మేము ఉంటున్నాం. కాబట్టి ఇప్పటికైనా మరి అధికారులు స్పందించి మా ఊర్లోన స్కూలును మా గ్రామంలో ఏర్పాటు చేయాలని మేమందరూ కూడా కోరుతూ ఉన్నాము. మా యొక్క స్కూలు వెంకయ్యపాలెం గ్రామంలో మరలా మా స్కూల్ మాకు ఏర్పాటు చేయాలని మేము కోరుతూ ఉన్నాం. వేరే గ్రామంలో ఉన్నటువంటి స్కూలు మాకు అక్కర్లేదు, మా గ్రామంలోనే మా యొక్క వెంకయ్యపాలెం గ్రామంలో మా స్కూల్ అప్పుడు ఎలా అయితే ఉండేది అదే స్కూల్ను ఏర్పాటు చేయాలనేటువంటి తగిన మరి స్పందించి మరి పై అధికారులు మరి నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని స్పందించి మరి మాది గిరిజన ప్రాంతం అండి, మేము గిరిజనులం కాబట్టి మాకు ఆ స్కూలును తక్షణం ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. జే అర్జున్, వంకిపాలెం గ్రామం, చిరగలగడ పంచాయతీ, అనంతగిరి మండలం, అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్. అంటే మా మనవి ఏమిటంటే మా గ్రామానికి ఇదివరకు అంటే 5 సంవత్సరాల ముందుడు దాకా ఎంపీపీ స్కూల్ ఉండేదండి. ఆ ఎంపీపీ స్కూల్ని మోడల్ స్కూల్గా చిరగలగడ్డలో ప్రభుత్వమే మార్చడం జరిగింది. అది మేము మా స్కూల్ వద్దనేసి కాదు, మాకు పేరెంట్స్ తల్లిదండ్రుల మీటింగ్ ఆ స్కూల్లో పిలిపించి మా తల్లిదండ్రుల్ని వైట్ పేపర్లో సంతకాలు పెట్టించి మోడల్ స్కూల్గా ఆ ప్రభుత్వమే మార్చుకోవడం జరిగింది. ఇప్పటికీ మా పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మా వెంకయ్యపాలెం గ్రామానికి చిరగలగడ్డకి 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. తర్వాత మాది టూరిజం ప్లేస్ అండి, ఏ టైం ఏం జరుగుతుందో మాకు తెలియదు. కావున మాకు వెంటనే మా వెంకయ్యపాలెం గ్రామంలో మా స్కూల్ మాకు మంజూరు చేస్తారని రాతపూర్వకంగా ప్రభుత్వానికి మేము తెలియపరుస్తున్నాం.